సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్ లో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి 120 కుటుంబాలకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కందుల నారాయణ రెడ్డి. సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్ లో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం శెట్టి ఈశ్వర్రావు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు టి సేవా కుమార్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కల్లా ఆల్ఫాబెటిక్ క్రమంలో ఉందన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతల పాతాల లోకానికి వెళ్ళింది, అప్పుల ఊపిలో కూరుకుపోయింది. దాని కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేవలం రాష్ట్రం గురించి పట్టించుకోకుండా కేవలం అధికార సాధనే లక్ష్యంగా ఆ కుర్చీ కాపాడుకోవడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఇవాళ ముందుకెళ్తామని కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా విషయాల మీద ఏమాత్రం కూడా స్పందించకుండా, ఇంతవరకు ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. మేము ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నించిన దాఖలాలు లేవు. మనం 25 మంది ఎంపీలు కూడా పార్లమెంట్లో నిలదీసి నిగ్గదీసి అడగాల్సినటువంటి ఎంపీలు ఏమాత్రం మాట్లాడకుండా ఉండటం జరిగింది. కేవలం ఇప్పుడున్నటువంటి యూపీఐ కుటుంబంలోని సభ్యులు మాత్రమే పార్లమెంట్లో అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. అటు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రమే పార్లమెంట్లో ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని లంబించి మోసం చేసిన బీజేపీ, నమ్మించి ఓట్లు ఎంచుకొని ఆ తర్వాత మోడీకి సరెండర్ అయిపోయిన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి పాచిపోయిన లడ్డు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ విన్యాసాలు చూస్తూ ఉంటే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు చూడటానిక, లేకపోతే ఈ రాష్ట్రంలో తమ పీఠాలని కాపాడుకోవటానికి, ఆఖరికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా ఫణంగా పెట్టే స్థితికి దిగజారుతున్నటువంటి వైరం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విషమ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు విషమ పరిస్థితుల్లో ఉన్నారని చెప్తున్నానండి. మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలకి ఆఖరి ఎన్నికలు 2024 అని భావిస్తా ఉన్నా. ఆఖరి ఎన్నికలు ఈ 2024 చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. శాసన వ్యవస్థను చేతిలో పెట్టుకున్నారు, ఇచ్చుకుంటు వ్యవస్థను చేతిలో పెట్టుకున్నారు, న్యాయస్థానాలను బెదిరించే స్థితికి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఎస్బీఐ కూడా ఈ అంగాల్లో చేరిపోయిన పరిస్థితి వాళ్ళు ఉంది. చాలా విషయం పరిస్థితుల్లో ఉన్నాం. మొత్తం 4 పిల్లలుగా ఉన్న ఈ మీడియాని కూడా ఆ గుమ్మ వ్యాపారులు హత్య చేయడానికి సిద్ధపడుతున్నారు. మన తెలుగు జాతికి ఇవ్వండి ఈ మీడియాలు, ఈ మీడియాలన్నీ నేను చెప్తున్నాను మనకు మిగిలి, ఇవి కూడా కబ్జా చేసేసే పరిస్థితికి కేంద్రంలో ఉన్న గుమ్మ వ్యాపారులు వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు ప్రజాస్వామ్య గొంతు కూడా బయటికి రాదు. ఎవరికో ఇబ్బంది అవుతుందని కూడా రేపు పొద్దున మన మీడియాలకు ఇబ్బంది అవుతుందని చెప్తారు. ఇక్కడ అందరూ కూడా స్వతంత్రంగా నేను ఉండాలని కోరుకున్నాను. నేను మన స్థానిక రాజకీయ నాయకులు వాళ్ళ మద్దతు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు,
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే ఇది ఆఖరి ఎన్నికలు. పైగా గౌరవ్ మోడీ గారు అని ప్రచారం ఎలా ఉందంటే మేము 400 గెలిచేస్తా ఉన్నారు. అయ్యా, గుజరాత్ 26 మీద గెలిచారు, రాజస్థాన్ 25 గెలిచారు, మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్ ఉన్నాడులో 99% మీ సీట్లు మీయే. అలాగే బీహార్లో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు, రాష్ట్రంగా ప్రత్యేక మీద అన్నమాట ప్రకారం పార్లమెంట్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడం, పార్లమెంట్లో పాస్ అవ్వడం, అది రాష్ట్రపతి గారి తిరిగి సత్కారం కట్ట జరిగింది. పార్లమెంట్లో అన్ని పక్షాలు కూడా ఏకగ్రీవంగా తీర్మానించిన ఆంధ్ర రాష్ట్రం, అదే ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు అన్నీ దాంతో పొందుపరిచి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందులో అడిగింది ఏకగ్రీవం కాదు, అది ఒక సుష్మా స్వరాజ్ కానీ బీజేపీ అభ్యర్థి గారు కానీ అనేక మంది మరి బీజేపీ నాయకులే దాంట్లో మన్మోహన్ సింగ్ అని చెప్పి అనేక విషయాలు వ్యాఖ్యారు. ఆ విధంగా అమ్మడి ప్రభుత్వం మారింది, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయ్యారు, మరి సుష్మా స్వరాజ్ గారు కూడా అభివృద్ధి జరిగింది, ప్రత్యేకంగా ఇచ్చాము. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, తీవ్రమైన అన్యాయం జరిగింది, అదేమని ప్రశ్నించే పార్టీ లేవు, టీడీపీ కానీ. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో మాజీ సర్పంచ్ చాగంటి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి 120 కుటుంబాలను కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి, దేవుడు నాకు పునర్జన్మనిచ్చాడు, ఈ జన్మకి టీడీపీని గెలిపిస్తే మార్కాపురం జిల్లా అయితే మీ బ్రతుకులు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, జనసేన టీడీపీ బీజేపీ కూటమిని అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లాగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే నీరు అందిస్తామని, ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాలు పూర్తయినా గానీ 90% పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టుని 10% పూర్తి చేయడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. వేడుకుంటా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేసి, మనసు పెట్టి ఆలోచన చేసి తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇది నాకు పునర్జన్మ. ఈ పునర్జన్మలో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఆ భగవంతుడు నన్ను తిరిగి పంపించాడు మార్కాపురం జిల్లా చేసేదానికి, వెలుగొండ జలాన్ని ఈ ప్రాంతంలో పారించే దానికి 5 సంవత్సరాలు ఆ దేవుడు కూడా చూశాడు. 90% పూర్తి చేయించినటువంటి ప్రాజెక్టులు 10% పూర్తి చేయలేక నానా రకాలుగా మభ్య పెట్టుకుంటూ మన ప్రాంతంలో ప్రజల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుని ఈ రోజు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో, లాస్ట్ నిర్వాసితుల్ని జైల్లో వేసి లోపల వేసి లాఠీతో కొట్టించే పరిస్థితికి తీసుకొని వచ్చారంటే ఇంకా ఇంతకన్నా మనకు నిదర్శనం అవసరం లేదు. నేను అందుకనే చెప్తున్న ముంపు గ్రామ బాధితులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇకనైనా కళ్ళు తెరవండి, ఇకనైనా వాస్తవం గ్రహించండి. పార్టీలు కాదు మనకు కావాల్సింది. ఎవరు మీకోసం పని చేస్తా చెరగబోతున్నారా, ఎవరు మీకోసం పని చేస్తా ఉన్నారా, ఎవరు మీకోసం కష్టపడబోతా ఉన్నారా, ఎవరు మీ జీవితాల్లో వెలుగులు నింపబోతా ఉన్నారా అనేది మాత్రం ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఆ భగవంతుడు పంపించిన ఇచ్చినటువంటి 2వ జన్మలో మీ అందరి రుణం తీర్చుకునేదానికి నేను పునర్జన్మ ఈ జన్మలో సార్థకం చేసుకునేవ్వండి, ఈ జన్మలో మీ రుణం తీర్చుకునేటువంటి భాగ్యాన్ని కల్పించండి. అందుకనే మా ఇద్దరిని గెలిపించండి, మీకు జిల్లా, మీకు వెలుగొండ సాక్షిగా మాటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది పోగొట్టుకుంటే మళ్ళా జీవితంలో రాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన రోజునాడున మనకు మాటిచ్చాడు, నేను జిల్లా చేస్తా, వెలుగొండ జిల్లాలో 2 సంవత్సరాల లోపల మీ పొలాల్లో నీళ్లు వచ్చేలా చేస్తానని ఆయన మనస్ఫూర్తిగా మాటిచ్చిపోయాడు. మళ్ళా రేపు 31వ తారీఖున మార్కాపురం వస్తా ఉన్నాడు, మళ్ళా చెప్పిస్తాను, మళ్ళా మీకు మాటిప్పిస్తాను. రేపు ఎలక్షన్లు అయిపోయిన రిజల్ట్స్ వచ్చిన తొలి నెలలోనే జిల్లా ప్రకటింప చేపిస్తా, 2 సంవత్సరాల లోపల పొలాల్లోకి నీళ్లు తెప్పిస్తాను.
ప్రసార మాధ్యమాల సాక్షిగా నియోజకవర్గ ప్రజలందరూ విస్తుపోయేలా తన అనుచరుల ద్వారా చేసిన అక్రమ సంపాదన, అవినీతి బహిర్గతం చేయడం సభ్య సమాజం యావత్తు ముక్త కంఠంతో ఖండిస్తుందని, గతంలో జరిగిన విడవలూరు మండలం ఊటకూరు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి తుపాకుల వెంకట రమణమ్మ గెలవగా, కానీ అధికార వైసీపీ పార్టీ అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓడిన చౌటూరి వెంకట శేషమ్మ వైసీపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ద్వారా ఎంపికైన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజల ప్రభుత్వ ధనాన్ని దోచుకునేలా తన అనుచరులకు పూర్తి స్థాయిలో సహకరించానని, వారు ఎంత సంపాదించారో తన దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పడం ఆయన చేసిన అవినీతి, సంపాదించిన అక్రమ సంపాదనకు నిలువుటద్దమని అన్నారు. బీజేపీ విడవలూరు మండల అధ్యక్షుడు నాగేంద్ర మాట్లాడుతూ, పేద ప్రజల కడుపు కొడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ మీరు చేసిన దౌర్జన్యకాండ, ఇసుక మాఫియా మీ నోటుతో మీరే బహిర్గతం చేయడం ద్వారా మీ అసలు రూపం వెల్లడించినట్లయిందని, అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని మీరు చేసిన అక్రమాలు దౌర్జన్యం మీ నోటుతో మీరే వెల్లడించడం ద్వారా నియోజకవర్గ ప్రజలకు మీ అసలు స్వరూపం వెల్లడించినట్లయిందని, ఒకవైపు ఎన్నికల స్ఫూర్తితో అపహాస్యం చేస్తూ మీరు సాగించిన దౌర్జన్య కాండకు బీసీ నాయకులు వారు చేయని పాపానికి మీరు మీ అనుచరులు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకు నెలల తరబడి జైళ్లలో మగ్గింది వాస్తవం కాదా? ఇది బీసీల పట్ల మీరు అవలంబిస్తున్న దుర్మార్గపు దాస్తికానికి నిదర్శనం కాదా? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే నాగేంద్ర గారు ఉన్నారో వాళ్ళ ఊర్లో ఎన్నికల నిర్వహణ జరగడం జరిగింది. దాంట్లో ఏదైతే భాజప తరఫున పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి గెలవడం జరిగినప్పటికి కూడా దాని అధికార పార్టీ ఆ రోజు దౌర్జన్యం చేసి ఏదైతే మా మండల అధ్యక్షుడైనటువంటి నాగేంద్ర మీద పలు కేసులు పెట్టి ఆయన్ని 60 రోజుల పాటు కారాగారంలో ఉండే విధంగా కేసులు పెట్టి అతన్ని నిర్బంధించి, అదేవిధంగా ఆ గ్రామంలో ఆయనకు సపోర్టుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇంచుమించు 90 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో ఇరికించి బెయిల్ 3 నెలలు బెయిల్ రాకుండా ఇంటి పట్టు లేకుండా జైల్లో ఉండే విధంగా చేసి నానా కష్టాలు పెట్టినటువంటి ఆ రోజు ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి, నిన్న ఆయన ఏదో కొంత తిరగంగా కొంత ఆయనకి కొంత తెలివి వచ్చినట్టు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన, నేను ఆ రోజు దుర్మార్గం చేశాను, ఎవరైతే పనికిమాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పార్టీలో చేర్చుకున్నాను, ఈ పార్టీలో చేర్చుకున్న దానివల్ల నాకు అన్యాయం చేశారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ చేశారని చెప్పి అన్ని విషయాలు కూడా నాకు తెలుసు అని చెప్పి ఆయన పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన ఎన్నికల్లో మోసం చేశాడో దాన్ని కూడా ఆయన పత్రికా విలేకరుల సమక్షంలో ఆయన చెప్పడం జరిగింది. రేపు ఆయన కోర్టులో వచ్చి ఇదే విధంగా సాక్ష్యం చెప్పేదానికి ఆయనకి దమ్ము ధైర్యం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఆయన నిజంగా నిజాతిపరుడైతే ఆయన మాట్లాడే సమయంలో కొన్ని మాటలు చెప్పాడు, నేనంతా ఓపెన్గా మాట్లాడతాను, నేను ఎవరైనా చెడ్డ చేస్తే వాళ్ళందరినీ కూడా ఖండిస్తాను, నేను మంచివాడిని, నేను ఇట్లాంటి వాడిని అని ఆయన ఏంటంటే ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి అయినప్పుడు ఏదైతే ఒక బీసీ కులానికి చెందినటువంటి నాగేంద్ర గారి మీద అన్ని కేసులు పెట్టి అరెస్టు చేసి ఆయన అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది? ఆయన ఎవరైతే నీకు వచ్చి చెప్పినటువంటి వ్యక్తిని ఆయనకి ఏంటంటే చెప్పి, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేయడం కరెక్ట్ కాదు, అందరూ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళే గెలవాలి, ఈ విధంగా అన్యాయం చేయడం, ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదని ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినటువంటి మీరు ఈరోజు అదే నోటితో మీరు ఈరోజు ఏమంటే నేను తప్పు చేశాను, పొరపాటు చేశానని ఏ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఆ పోరాట ఫలితంగా 2005లో కూడా నేను చాలా గొప్ప మెజార్టీ గెలిచాను. ఆయాలు కూడా మా ఏజెంట్లు కొనుక్కొని గెలుచుకున్నారు. అదేవిధంగా ప్రతి ఎలక్షన్లో నేను గెలుస్తూనే ఉన్నా, అనేక విధాలుగా వాళ్ళు మోసం చేసుకుంటూ ఆ పంచాయతీని వదలకుండా కూడా పట్టుకునే ఉన్నారు. మొన్నటి రోజున 2021లో ఆ పంచాయతీ మేము గెలుచుకోవడం జరిగింది. అధికారులు చెప్పారు, తెల్లారి మీడియా పేపర్లో కూడా అంతా వేసేది మేము గెలిచామని, అయినా ఆ రోజు మేము గెలలేదని చెప్పి వాళ్ళు గెలవడం కారణంగా వాళ్ళు వచ్చి ఇదిలో కూర్చొని ఇబ్బంది పెట్టారని చెప్పేసి మా మీద చాలా అనేకమైన కేసులు పరాయించడం జరిగింది. వాస్తవంగా అయ్యా మేము ధర్నా చేసాము, రాజ్యాంగం ఏదో కొంచెం అభ్యర్థి కూడా అగ్గుపారంగా మేము ధర్నా చేసుకున్నాము. ఆ ధర్నా మేమేమి అడిగాము, మేము గెలిచినా కూడా ఈ విధంగా వాళ్ళు అక్రమంగా వాళ్ళు గెలిచి వాళ్ళు అనౌన్స్ చేసుకున్న వాళ్ళని ఎవరైనా అధికారులు ఉన్నత అధికారులు వచ్చి మాకు ఈరోజు మా సమక్షంలో మేము దాన్ని వెరిఫికేషన్ పెట్టి మీకు అన్యాయం జరిగింటే న్యాయం చేస్తాము, దాన్ని రీకౌంట్ పెట్టమని అడిగాం మేము.
అంతవరకు అంత మించి మేము అక్కడే ఎవరిని ఇబ్బంది ఇబ్బంది పెట్టి కూడా ఏం లేదు. దానికోసంగా మా మేము 95 మంది మీద కేసులు పెట్టి 399 సెక్షను అది ఇంతవరకు మన జిల్లాలో ఎవరి పేరు పెట్టదంట అది అది ఇప్పుడు బంకర్లు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జెండాదిబ్బ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి గడప గడపకు కరపత్రాలు పంపిణీ చేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీపై ప్రజలకు అవగాహన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుల నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ముందుగా మహనీయుడు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జెండాదిబ్బ టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నరేష్ బాల శ్రీనివాసులు రెడ్డి, మెట్టు విజయకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నన్ను తీసుకుపోయి ఆనంద రామారెడ్డి గారు నాకు తెలియకుండానే కర్ణాటక వచ్చి నాకు హైలైట్ చేశారు. ఈ గ్రామానికి మంచి చేయాలా అన్ని అభివృద్ధి చేయాలని చెప్పి రావడంతో నేను తొలగి కర్ణాటక వేసుకున్నాను. నేను ఈ గ్రామానికి మంచి చేయాలని నాకు ఫ్యాక్టరీ ఉంది, 10 రూపాయలు నాకు ఖర్చు అయినా సరే గ్రామానికి మంచి చేసి చూపించాలని నేను అభివృద్ధి చేయాలనే కృషితోటి నేను నా పిల్లలు పార్టీ నాయకులు అందరితో కలుపుకొని నేను బాగా కష్టపడతానని కావలి మున్సిపాలిటీలోని 22వ వార్డులో గత మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం గెలుపుకు కీలకంగా పనిచేసిన సీనియర్ ద్వితీయ శ్రేణి నాయకుడు, మైనార్టీల ఓటు బ్యాంకులో పట్టుగల షేక్ ఇమ్రాన్ టీడీపీ నుండి బయటపడి ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గంధం ప్రసన్నాంజనేయులు చొరవతో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసిన ఇమ్రాన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగనన్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకర్షించిందని ఇమ్రాన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని, అక్కడంతా కూటములు పెత్తందారులదే హవాగా నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నేడు పార్టీలో చేరిన వీరికి తాము పార్టీలో వార్డులో సముచిత గౌరవం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. గతంలో 22వ వార్డులో టీడీపీ నాయకుడు పట్టణ నేత మలిసెట్టి వెంకటేశ్వర్లకు కుడిభుజం లాంటి చిన్ని అనే మాజీ కౌన్సిలర్ గెలుపుకు కీలకంగా వ్యవహరించిన నాయకుడుగా ఇమ్రాన్ గుర్తింపు పొందడం జరిగింది. ఇతని రాకతో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేదని చాటినట్లయిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. దాకా మాకేమీ టీడీపీకి ఏమి రాలేదు, పథకాలు ఏమి గౌరవం ఇవ్వలేదు, టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అయినా కూడా అక్కడ రౌడీజము సరిగ్గా పట్టించుకోకుండా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా అట్లా చేస్తున్నారు. బాధ కలిగింది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సపోర్ట్ తీసుకోవడం వల్ల అది కొద్దిగా బాధ కలిగి వైసీపీలోకి వచ్చి చేరాను. దాంట్లో టీడీపీ అయినా కానీ మాకు ప్రసన్న అన్న, ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న అన్ని పథకాలు అందుబాటులో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని చిట్టవరం గ్రామంలోని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా తనేడు హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ముందుగానే నివసించిన అభిమానుల సందర్భంగా గ్రామంలోని కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ నాయకులు బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రతి కార్యక్రమం కూడా ఈ రకంగా చేయటం చాలా అభినందనీయమని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కరోనా టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు కరోనాతో బాధపడిన వారికి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా అందించడం జరిగిందన్నారు. సుమారు 32 మంది అభిమానులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కోపల్లి శ్రీనివాస్, చల్లా హేమ, కర్రశ్రీను, గ్రద్దిశ్రీను, పోలిశెట్టి సత్యబాబు, పోలిశెట్టి బాబి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు పుట్టినరోజు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కానీ, అదేవిధంగా మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఏదన్నా సరే అంజనా పుత్ర చిరంజీవి పవన్ కళ్యాణ్ యువసేన చిట్టమన్న గారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచిగా ఇక్కడ సెలబ్రేషన్ జరపడం జరుగుతుంది. అదే విధంగా
మరి ఈ రోజున చిరంజీవి గారి తనయుడు తొలిదల రామ్ చరణ్ గారి 37వ రోజు సందర్భంలో చిట్టవరం గ్రామంలో రంజనాపుత్రి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజున బ్లడ్ డొనేట్ కార్యక్రమం చేయడం మంచి పరిణామంగా తెలియజేస్తూ చరణ్ రామ్ చరణ్ గారి గురించి కూడా రెండు విషయాలు మాట్లాడుకోవాలి. మరి గతంలో కూడా ఏదైతే కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున ఆక్సిజన్ సిలిండర్ కొరతను ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఆ రోజు చిరంజీవి గారి తల్లియుడు రామ్ చరణ్ గారు ఆయన సొంత ఆర్థిక డబ్బుతో ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో అటు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా మరి ఆక్సిజన్ సిలిండర్ని ఏర్పాటు చేసినందుకు సందర్భం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చిరంజీవి గారి విషయం కూడా మరి ఆయన ఎప్పటి నుంచో ఆయన స్ఫూర్తితోటి మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు అందరూ కూడా రక్తదానం కానీ నేత్రదానం కానీ మరి వివిధ రకాలుగా కూడా మరి మన దిగు జిల్లాల్లో కూడా సేవా కార్యక్రమం చేస్తూ మరి ఆయన స్ఫూర్తితోటి ఈ మెగా ఫ్యామిలీ అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి రామ్ చరణ్ గారికి ఆయన 36వ చేసుకున్నందుకు నా దేవుడు ఆయనకి రాబోయే రోజుల్లో కూడా అలాంటి మహోన్నత వ్యక్తులు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు మంచి ఆరోగ్యంతోటి మా కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం రక్తదానం చేసిన ప్రతి అభిమానికి కూడా మరి ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆర్జన చేసిన మీ కుటుంబం తెలుగు గారు కానీ అదేవిధంగా అందరికీ కూడా కార్యక్రమం ఆచరించే ప్రతి ఒక్కరికి అదేవిధంగా రక్తదానం చేసినట్టు ఎదుర్కొచ్చిన టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్తెనపల్లి పట్టణంలోని కార్తికేయ రెసిడెన్సీలో ప్రముఖ నాయకులు మరియు ఇటీవల అధికార పార్టీకి రాజీనామా చేసిన ముఖ్య నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణను కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తామందరం మీ యొక్క గెలుపు కోసం పనిచేస్తామని తమ పూర్తి మద్దతు ఇచ్చి కన్నా భారీ గెలుపుకి కృషి చేస్తామని తెలియజేశారు. కన్నాని కలిసిన వారిలో ప్రముఖులు రాజుపాలెం మాజీ జడ్పీటీ సిమ్మర్రి వెంకటరామిరెడ్డి, వైసీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మదమంచి రాంబాబు, మాజీ పట్టణ అధ్యక్షుడు గార్లపాటి ప్రభాకర్, మరెడ్డి పార్థనందరెడ్డి, మర్రి వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫర్టిలైజర్స్ అసోసియేషన్ మీటింగ్ రోజు చెప్పాను, నేను 4 సార్లు శాసనసభ్యుడిగా పెదకొరపాటు చేశాను. ఒకసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశాను, అలాగే కృష్ణదేవరాయలు గారు కూడా 2019 నుంచి పార్లమెంటు సభ్యుడిగా నరసరావు పెట్టుకుంటున్నారు. ఇవాళ మేమిద్దరం కూడా ఎన్డీఏ అభ్యర్థులుగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాం. శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణదేవరాయలు గారు. ఆ రోజు చెప్పాం, నన్ను గురించి పెదకురపాడు నడిబొడ్డులో అడగండి, గుంటూరు నడిబొడ్డులో అడగండి, అలాగే కృష్ణదేవరాయలు గారి గురించి నరసరావుపేటలో అడగండి, అలాగే ఇవాళ మా మీద పోటీ చేస్తున్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మంత్రి అంబటి రాంబాబు గురించి సత్తెనపల్లి సెంటర్లో అడగండి, అలాగే ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ గురించి నెల్లూరు నడిబొడ్డులో అడగండి, మా ఇద్దరి గురించి వాళ్ళిద్దరి గురించి మీరు అడిగి నిర్ణయం తీసుకోండి. అప్పుడు నిర్ణయం తీసుకొని ఈ 5 సంవత్సరాల్లో అంతకుముందు కూడా జరిగిన ఇబ్బందులు కానీ అన్యాయం కానీ దానికి అన్ని మేమైతే మార్చలేము కానీ అన్నిటికీ న్యాయం చేయలేము, న్యాయం చేసే దానికి ప్రయత్నిస్తాం. వారి మద్దతుతోనే మద్దతు మనందరం కూడా
పార్టీ ఇవ్వటం అనేది ఎంతో ఆనందదాయకం. నేను కోరిక ఒకటే క్యాడర్ అన్నది కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు మద్దతు వస్తామని వచ్చినప్పుడు స్వాగతించండి, కలుపుకొని తీసుకువెళ్ళే దానికి ప్రయత్నించండి. పార్టీ మీద అభిమానం ఉన్నా నాయకుడి మీద అభిమానం ఉన్నా గెలవాలంటే 10 మందిని మనం కలిసికట్టుగా తీసుకెళ్ళినప్పుడు మనం గెలుస్తాం. వారే స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చి మిగతా వాళ్ళందరూ చాలా ప్రెషర్ పెట్టారు వారి మీద వెళ్ళడానికి లేదు అది ఇది అని చెప్పి, అయినా వారు అన్ని ప్రెషర్కి ఏమీ తలకుండా లేదు ఎటువైపు అయితే న్యాయం ఉందో నిజాయితీ ఉందో మేము అటువైపు వెళ్తున్నాం అని చెప్పి ఈరోజు వచ్చి ఇక్కడ మన సపోర్ట్ మనందరికీ సపోర్ట్గా ఈరోజు ఉంచున్నారు. ఉంచినందుకు వారిని స్వాగతించాలి, మనందరం కూడా మీరందరూ ఆహ్వానించాలి, ఆహ్వానించి కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ మద్దతు ప్రకటించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాజుపాలెం మండల పరిధిలోని కోట నెమలిపురి గ్రామంలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వేడుకల నిర్వాహకులు అంబటికి ఘన స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆడపడుచులు, బంధుమిత్రుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రితో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఇసుక రీచ్ ను విజిలెన్స్ రెవెన్యూ సెబ్ మైనింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇసుక రీచ్ లో యంత్రాలతో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారా లేదా అని ఆరా తీశారు. ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, సెబ్ సిఐ యశోధర, మైనింగ్ డిడి, విజిలెన్స్ ఏడి బాలాజీ నాయక్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ నెల 29న వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివర్స్ కాలనీ గ్రౌండ్లో సాయంత్రం నిర్వహించబోతున్న మేము సిద్ధం సభా స్థలాన్ని వైసీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ మాట్లాడుతూ, మేము సిద్ధం భారీ సభలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మతో పాటు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు పార్లమెంటు సభ్యులు బివై రామయ్య, ఎమ్మెల్సీ మధుసూదన్, రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని మేమందరూ కూడా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. సో ఇది చాలా జయప్రదం అవుతుంది. అందరి అభిమానంతో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు, ప్రజలు ఎప్పుడెప్పుడు మరీ ప్రభుత్వాన్ని చూడాలా అని ఎదురు చూస్తున్నారు. ఆయన రాకకై కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన రాకకు నిజంగా అంటే పిలుపుని ఇవ్వడం ఒకటే తక్కువ, అందరూ ఇక్కడ వచ్చి ఇది విజయం చాలా విజయాన్ని అంటే చేకూరుస్తారని, దిగ్విజయం చేస్తారని ఈ సభను అంతా కూడా అని మేము ఆశిస్తున్నాము. మరి ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము. 29న మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి రాబోతున్నారు. గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లోని విఆర్ గార్డెన్స్ లో రజక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి మరియు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా దువ్వాడ రామారావు ఎమ్మెల్సీ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రజక నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా సేవ చేయటం కోసమే నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. ప్రతి ఒక్క పేదవారికి సహాయం చేయాలంటే ఈ సేవా దృక్పథంతో, సంకల్పంతో మీరందరూ నాకు సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని ఆమె తెలిపారు. కాబట్టి పేరు పక్కన పెట్టండి,
నా పేరు పక్కన వచ్చే అక్షరాలను కూడా మీరు పక్కన పెట్టండి. ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఇంకోటా ఇవ్వడవద్దు. నేను కేవలం స్వచ్ఛందంగా సంస్థలన్నింటినీ వదిలేసి సేవ మాత్రమే నాకు ముఖ్యమని భావించి ఈరోజు ఇక్కడ ఉన్నాను. దాన్ని గుర్తించి నాకు టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి ఈ సదావకాశాన్ని ఇచ్చింది. అయితే ఖచ్చితంగా ఈ అవకాశానికి గల రజిక ఆడపడుచులు కాబట్టి గర్వపడుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను నిదర్శనం. ఈ రోజు నన్ను మీరు గుర్తించి నన్ను చట్టసభల్లోకి పంపిస్తే ఈ గుర్తింపు మన అందరి గుర్తింపుగా మారిపోతుంది. వెనకబడిన వాళ్ళం వెనకబడిన వాళ్ళం అంటూ ఉంటారు. వెన్నెముక కూడా వెనకే ఉంటుంది. అది లేకపోతే సమాజం నడవదు. కాబట్టి వెనకబాటుతనంగా ఎప్పుడూ ఆలోచించకండి. అధినాయకులు ఎప్పుడు బీసీల పక్షపాతిగానే వ్యవహరించారు, వ్యవహరిస్తూనే ఉన్నారు. ఈరోజు యువత రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమో వారు గుర్తిస్తున్నారు. సమాజంలో అవసరాలు మారుతూ వస్తున్నాయి. ఆ మార్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఒక యువతకి లక్షలాది యువత గళంగా మారిన మన నారా లోకేష్ అంట ఈరోజు నన్ను ఇలా అసెంబ్లీకి పంపించే తీరాలి అన్న సదుద్దేశంతో దృఢ నిశ్చయంతో గెలుపు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడే ఒక గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యూన్సీని నాకు ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎంతో కష్టపడాల్సిన పని లేకుండానే గెలిచి తీరుతాను అని ఆయనకు తెలుసు. కాబట్టి గెలుపొందే కంచుకోట లాంటి గుంటూరు వెస్ట్ని నాకు అందించారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్ లో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి 120 కుటుంబాలకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కందుల నారాయణ రెడ్డి. కావలి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.